హాయ్ ఫ్రెండ్స్ నా పేరు మురళీపట్్రెడ్డి మీరు చూస్తున్నారు మురళీపట్టిరెడ్డి తెలుగుటెక్ ఈరోజు మీకు అమెజాన్ బేసిక్స్ వన్ పాయింట్ టన్ ఇన్వర్టర్ స్లిప్ ఏసీ యొక్క రిమోట్ గురించి నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను వీడేంట్రా ఏసీ రిమోట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా అంటుండు అవసరమా వీడియో అనుకోకండి ఎందుకంటే దీని మ్యాన్యువల్ చదివినా కానీ కొన్ని కొన్ని నాకు అర్థం కాలే సో నేను యూట్యూబ్లో సెర్చ్ చేయడం జరిగింది కనీసం దీని గురించి అంటే అమెజాన్ బేసిక్ వన్ పాయింట్ ఏసీ రిమోట్ గురించి ఒక్కరు కూడా వీడియో చేయలేనమాట అది తెలుగే కాదు ఏ లాంగ్వేజ్లో నాకు వీడియో కనపడలేదు సో నాలాగా రిమోట్ గురించి డౌట్స్ చాలా మందికి వచ్చి ఉంటాయి అందుకని నేను టోటల్గా ప్రతి ఒక్క బటన్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను సో అమెజాన్ బేసిక్స్ ఏసీ కొన్నవారు ప్రతి ఒక్కరు ఈ వీడియో మిస్ కావద్దు అదేవిధంగా ఈ వీడియోని మీరు ఎలాంటి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఇంకా లాస్ట్కి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం పక్కా చేయండి అండ్ బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి అలా క్లిక్ చేస్తే నా నా వీడియోస్ అనేది నోటిఫికేషన్ ద్వారా డైలీ కనిపిస్తాయి అనమాట ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ కనిపిస్తుంది కదా ఇదే అమెజాన్ బేసిక్స్ ఏసీ రిమోట్ అనమాట ఇది ఇప్పుడు మీరు రిమోట్ గురించి తెలుసుకుంటే ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది టెంపరేచర్ డౌన్ బటన్ అనమాట అంటే టెంపరేచర్ తగ్గుతుంటుంది అంటే కూలింగ్ పెరుగుతుంది టెంపరేచర్ తగ్గుతున్న కొద్ది సో ఇది అప్ బటన్ ఈ రెండు మీకు తెలిసే ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మోడ్ అని ఉంది కదా ఈ బటన్ తోటి యూజ్ ఏంటంటే ఈ బటన్ యూజ్ చేసి మీరు మోడ్స్ చేంజ్ చేయొచ్చు మోడ్స్ అంటే ఏంటంటే ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి చూడండి ఆటో అని కూల్ అని ఇది చూడండి నేను క్లిక్ చేస్తున్నా ప్లస్ ఫ్యాన్ ఇక్కడ ఫ్యాన్ ఉంది అదే ఫ్యాన్ మోడు ఇలా మనం మోడ్స్ అనేది సెట్ చేసుకోవచ్చు అనమాట దీంట్లో ఇక్కడ హీట్ అని కనిపిస్తుంది కదా ఈ మోడ్ ఒకటి పని చేయదు ఈ ఏసీలో ఈ మోడ్ అనేది పని చేయదు మీరు ఈ మోడ్ అనేది ఎప్పుడైనా కూల్ మోడ్లోనే ఉంచాలి ఎందుకంటే మనం ఏసీ కొనేది కూలింగ్ కోసమే కాబట్టి ఎప్పుడైనా కూలింగ్ మోడ్లోనే ఉంచాలి మీరు ఇక దేంట్లో సెట్ చేసుకోవద్దు అదేవిధంగా ఇది మీకు అందరికీ తెలిసే ఉంటుంది ఇది ఇది వచ్చేసి ఆన్ ఆఫ్ బటను ఏసీని ఆన్ చేయడానికి ఆఫ్ చేయడానికి నెక్స్ట్ వచ్చేసి ఇది ఫ్యాన్ స్పీడ్ బటన్ అనమాట ఫ్యాన్ స్పీడ్ అంటే తెలుసు కదా దాంట్లో ఒక చిన్న ఫ్యాన్ ఉంటుంది హార్జిడెంటల్గా పొడుగ్గా ఉంటుంది కదా ఫ్యాన్ ఆ ఫ్యాన్ వచ్చేసి ఇది స్పీడ్ని కంట్రోల్ చేయడానికి ఒకసారి క్లిక్ చేస్తే ఏమవుతుందంటే ఇక లో మోడ్లోకి వచ్చేసింది కదా ఇంకోసారి క్లిక్ చేస్తే చూడండి మిడిల్ మిడిల్గా తిరుగుతుంది ఫ్యాన్ అంటే మిడిల్ స్పీడ్ తోటి మళ్ళీ ఇంకోసారి క్లిక్ చేస్తే హై స్పీడ్లో తిరుగుతుంది అనమాట మళ్ళీ ఇంకోసారి క్లిక్ చేస్తే ఆటో స్పీడ్లో తిరుగుతుంది మీకు ఇక్కడ కనిపించదు అంటే మీకు ఏ టైంలో స్పీడ్ పెరగాలి ఏ టైంలో తక్కువ కావాలి స్పీడ్ అనేది అదే ఎన్సార్ ద్వారా తెలుసుకొని స్పీడ్ స్పీడ్ని అడ్జస్ట్ చేస్తుంది అదే నెక్స్ట్ వచ్చేసి స్వింగ్ మోడ్ స్వింగ్ మోడ్ అంటే తెలుసు కదా స్వింగ్ క్లిక్ స్వింగ్ నొక్కితే ఏమవుతుంది అంటే ఇట్లా ఇట్లా స్వింగ్ అవుతుంటుంది ఏసీ ఫ్రంట్ సైడు అలా స్వింగ్ కావడం వల్ల ఏమవుతుందంటే మీకు రూమ్ మొత్తం కూలింగ్ అనేది వ్యాపిస్తుంది మీరు ఒకసారి క్లిక్ చేస్తే ఆటో మోడ్కి వస్తుంది అనమాట ఆటో మోడ్ అంటే ఆటోమేటిక్గా ఇట్లా ఇట్లా మొత్తం టోటల్గా పైనుంచి కింది వరకు స్వింగ్ అవుతుంది లేదా మనం ఎక్కడో ఒక పాయింట్ దగ్గర అడ్జస్ట్ కావాలంటే ఒక సైడ్కి ఇట్లా స్వింగ్ ఇట్లా మనము ఈ స్ట్రైట్గా ఉన్నప్పుడు ఇదే పాయింట్లో స్టాప్ కావాలంటే ఇలా ఒకసారి క్లిక్ చేస్తే ఆటో మోడ్ కాకుండా మనం పాయింట్స్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు మన వైపు రావాలంటే ఈ స్వింగ్ మో స్వింగ్లో టెన్ పాయింట్స్ వరకు మనం సెట్ చేసుకోవచ్చు అనమాట ఇట్లా ఒక్కొక్క పాయింట్ క్లిక్ చేసిన కొద్ది ఇట్లా స్వింగ్ అవుతుంటుంది ఇట్లా స్లోగా తిరుగుతుంటుంది అనమాట అంటే టెన్ పాయింట్స్ వరకు స్లోగా కిందికి రన్ అవుతుంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇది ఎక్కువ మోడ్ అనమాట ఇది నెక్స్ట్ వచ్చేసి ఇది ఎక్కువ మోడ్ ఎకో మోడ్ అనేది ఇది చాలా మంచిది ఇది పవర్ బిల్ సేవ్ చేసుకోవడానికి అంటే మనము యాక్చువల్గా నైట్ పడుకునేటప్పుడు ఏం చేస్తామంటే ట్వంటీ సెవెన్ ట్వంటీ ఫోరో లేకపోతే అట్లా ఎయిటీన్ కొంతమంది అట్లా పెట్టుకొని పండుకుంటారు కానీ ఇలా ఎకో మోడ్ పెట్టుకోవడం వల్ల ఏం జరుగుతుంది అంటే మనము పడుకున్నా లేవాల్సిన అవసరం ఉండదు యాక్చువల్గా ఎకో మోడ్ క్లిక్ చేయగానే ట్వంటీ ఫోర్కి వస్తుంది మనం నైట్ తొమ్మిదింటికి ఎకో మోడ్ క్లిక్ చేస్తే ట్వంటీ ఫోర్ వస్తుంది కదా ఎవ్రీ అవర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట పాయింట్ అంటే ఇప్పుడు నేను క్లిక్ చేసే అనుకోండి ఇది ఎకో మోడ్ పెట్టుకుంటే నెక్స్ట్ వన్ అవర్కి ట్వంటీ ఫైవ్ వస్తుంది నెక్స్ట్ వన్ అవర్కి ట్వంటీ సిక్స్ నెక్స్ట్ వన్ అవర్కి ట్వంటీ సెవెన్ అట్లా అట్లా థర్టీ దగ్గర ఆగిపోతుంది అనమాట సో ఇది మనకి చాలా యూజ్ అవుతుంది మనం ప్రతిసారి లేచి చూడాల్సిన అవసరం లేదు ఎకో మోడ్ వల్ల చాలా యూజ్ సో మనం అలా అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కనిపిస్తుంది కదా టైమర్ ఆన్ ఇది ఈ టైమర్ ఆన్ యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే దీంట్లో టైమర్ సెట్ చేసుకోవాలి ఫిఫ్టీన్ మినిట్స్ కాన్ కావాలా లేదా థర్టీ మినిట్స్ కాన్ కావాలా వన్ అవర్ కాన్ కావాలా అనే టైం సెట్ చేసుకోవచ్చు లేదా వన్ అవర్ తర్వాత ఆఫ్ కావాలా థర్టీ మినిట్స్ తర్వాత ఆఫ్ కావాలా ఫైవ్ అవర్స్ తర్వాత ఆఫ్ కావాలనేది టైమర్ ఆన్ ఆఫ్లో మనం సెట్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ ఇది చూడండి రీసెట్ లాక్ అనేది రీసెట్ అంటేనేమో మనం కొంతమంది పిల్లలు ఏం చేస్తారంటే ఇంట్లో పిల్లలు ఈ సెట్టింగ్ అని ఏవేవో నొక్కుతుంటారు కదా సెట్టింగ్ పోతుంది సో అప్పుడు ఏంటంటే మనం ఇక్కడ పిన్ తోటి రీసెట్ బటన్ కొట్టచ్చు అనమాట అంటే పిన్ తోటి కూర్చితే రీసెట్ అయిపోతుంది ఇది వచ్చేసి లాక్ అనమాట ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నప్పుడు రిమోట్ని తీసి పాడు చేస్తుంటారు అంటే సెట్టింగ్ చేంజ్ చేస్తుంటారనమాట సో అందువల్ల ఏం చేయాలంటే దీంట్లో పిన్ తోటి నొక్కితే లాక్ అనేది పడుతుంటుంది అనమాట ఇక్కడ వచ్చేసి ఎల్ఈడి డిస్ప్లే మనకి ఇక్కడ ట్వంటీ సెవెన్ అని ఇట్లా కనిపిస్తుంది కదా ఇక్కడ ఏసీ మీద కూడా ట్వంటీ సెవెన్ అని కనిపిస్తుంది కదా ఈ ట్వంటీ సెవెన్ అనేది ఆ డిస్ప్లే మీద కూడా మనకి కనపడవద్దు అంటే ఏసీ మీద డిస్ప్లే ఉంటుంది ఆ డిస్ప్లే మీద కూడా మనకి లైటింగ్ కనపడొద్దు అంటే ఇది ఆన్ ఆఫ్ చేసుకునేది అనమాట ఇది ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి టర్బోమ్ మోడ్ టర్బోమ్ మోడ్ అంటే ఏంటంటే ఇమీడియట్గా మన రూమ్ కూల్ కావాలంటే దీన్ని క్లిక్ చేయాలి ఇది ఇది అనేది ఇమీడియట్గా ఇది దీన్ని నొక్కటం వల్ల ఏమవుతుందంటే ఇమీడియట్గా రూమ్ అనేది కూల్ అవుతుంటుంది సో మనం దీన్ని యూజ్ చేయకపోవటమే మంచిది ఎందుకంటే ఇది ఎంత స్పీడ్గా కూల్ అవుతుందో అంత స్పీడ్గానే బిల్లు మనకి కరెంట్ బిల్ అనేది పెరుగుతుంటుంది అనమాట సో దీన్ని మనం యూజ్ చేయకపోవటమే మంచిది అనమాట ఓకే ఓవరాల్గా చూసారు కదా అమెజాన్ బేసిక్ ఏసీ యొక్క రిమోట్ గురించి మీరు ఏమన్నా డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ